अस्सलाम वालेकुम नाज़रीन, एफएसआईडी न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर पर। एमए बासी ज्वेलर्स एंड वेडिंग कलेक्शन, अपोजिट सिंडिकेट बैंक, गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब नगर। मीसा महबूब नगर इंडोर स्पोर्ट्स अरेना, नियर न्यू आरटी ऑफिस, रायचूर रोड, महबूब नगर। बैंक से अपने पैसे ड्रॉ करके ले जाने वाले अफराद की तवज्जो हटाकर पैसे चोरी करके फरार होने वाले दो अफराद को गढ़वाल पुलिस ने किया गिरफ्तार। तफसीलात के मुताबिक गढ़वाल जिला एसपी रंजन रतन कुमार ने अपने दफ्तर में मुनक्द मीडिया अजलास से खिताब करते हुए कहा कि बैंक से पैसे ड्रॉ करके आने वाले अफराद की तवज्जो हटाकर पैसे चोरी करके फरार होने वाले आंध्र प्रदेश से ताल्लुक़ रखने वाले दो अफराद की टोली को गिरफ्तार कर लिया गया। एसपी ने मजीद कहा कि गढ़वाल जिला के आईजा बैंक से पैसे ड्रॉ करके आ रहे एक अफराद की साइकिल मोटर के टायर की हवा निकाल कर इसका तवज्जो हटाकर 1,92,000 रुपये चोरी करके फरार हो गए। इसी तरह गढ़वाल के एसबीआई बैंक से 3.5 लाख रुपये ड्रॉ करके साइकिल मोटर पर ले जा रही शख्स का तवज्जो हटाकर सुरखा करके ले गए। इसके अलावा एरावली चौराही पर मौजूद यूनियन बैंक से 1.5 लाख रुपये पैसे ड्रॉ करके ले जा रहे शख्स का तवज्जो हटाकर पैसों को सुरखा करके फरार हो गया। इन अफराद को टेक्नोलॉजी की मदद से गिरफ्तार कर लिया गया और 3.5 लाख रुपये बरामद कर लिया गया। आंध्र बैंक నుంచి డబ్బు డ్రా చేసుకొని వస్తున్నటువంటి ఫిర్యాదుదారుల దగ్గర 1,92,000 రూపాయల డబ్బును డైవర్షన్ చేసి ఆ సైకిల్ మోటార్లో గాలిపోయిందని చెప్పి వాళ్ళు మరి డైవర్షన్ చేసి తీసుకొని వెళ్ళడం దానిపైన ఆ కంప్లైంట్ 12:30 సమయంలో గద్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనకు ఒక అఫెన్స్ జరిగింది। దాంట్లో 3.5 లక్షల రూపాయలు మరి దాంట్లో కూడా ఈ డైవర్షన్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది। ఈ గత కొంతకాలంగా ఈ జరుగుతున్నటువంటి ఈ నేరాలను గురించి చాలా దృష్టి పెట్టి మనకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని నేరస్తులను దూర ప్రాంతం నుంచి వచ్చినవన్నీ వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి ఆచూకీ తీసుకొని వాళ్ళను నిన్న రాత్రి అక్కడ మనం పట్టుకోవడం జరిగింది। చిత్తూరు జిల్లా నగరి మండలం ఓజికుప్పం గ్రామంలో ఈ అలంపూర్ తర్వాత ఆయన సిబ్బంది అంతా కలిసి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి ఎస్ఐ ఆనంద్ మిగతా వాళ్ళ సిబ్బంది అంతా కూడా వెళ్ళి అక్కడ పట్టుకోవడం జరిగింది। అక్కడ మనకు ఈ కేసులో 3 కేసులకు సంబంధించి 3.5 లక్షల రూపాయలు నగదు క్యాష్ మనం రికవర్ చేయడం జరిగింది। ఇంకా కొంత అమౌంట్ మనం రికవర్ చేయాల్సి ఉంది కూడా ఉంది దగ్గర। దీంట్లో ముఖ్యంగా ఈ ముద్దాయిలు ఎవరంటే మేకల సాల్మన్ తండ్రి పేరు జోసెఫ్ 47 ఇయర్స్ ఇతను ఓజికుప్పం నగరి మండలం చిత్తూరు జిల్లా। అట్లాగే సెకండ్ అక్యూజ్డ్ వచ్చేసి గోగుల జాన్ అలియాస్ నర్సింగ్లు తండ్రి పేరు జయరామ్ 50 ఇయర్స్ వీళ్ళు కూడా ఓజికుప్పం చిత్తూరు జిల్లా। వీళ్ళకు గ్యాంగా ఏర్పడి వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలుగా ఉంటారు। వీళ్ళు వివిధ వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఈ అఫెన్సులు చేసుకుని వెంటనే వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది। వచ్చాయంటే మనలో గదు ఐజలో కానీ పెట్టినటువంటి సీసీ కెమెరాల ఫుటేజెస్లో వీళ్ళకు దృశ్యాలు రావడం దాన్ని మనం అనాలిసిస్ చేసి ప్రాపర్గా ఎవరు ఈ పర్సన్స్ అని ఐడెంటిఫై చేసి చాలా చక్కని ప్రతిభ కనిపరిచినటువంటి మా క్రైమ్ సిబ్బంది ముఖ్యంగా రంజిత్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సూర్యనాయక్ పలంపూర్ ఇన్స్పెక్టరు రెడ్డి, ఆనంద్ తర్వాత ప్రసాద్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తారు। వీళ్ళందరూ కూడా చక్కని రివార్డ్స్ ఇస్తాం। దీనికి సపోర్టింగ్గా ఐటి కోర్ నుంచి నాగరాజు, చంద్ర అని వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది। వీళ్ళందరికీ కూడా తగినటువంటి రివార్డ్। యూట్యూబ్ పర్ దేఖ్ రహే హై తో సబ్స్క్రైబ్ కర్నా నా భూలే ఔర్ బెల్ ఐకాన్ దబాయే। और अगर आप हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।